नमस्ते वेलकम टू K6 न्यूज देशव्याप्त कार्मिक शक्ति सम्मे रेंडो रोजुलो भागंगा वेमलवाड़ पट्टणंलो सीआईटीयू एआईटीयूसीला आध्वर्यंलो कार्मिकुल हक्कुल साधनकै भारी निरसनलु तेलिपारु। रेंडव रोजुन वेमलवाड़ मुनिसिपालिटी कार्यालय मुंदु निरसन व्यक्तं चेशारु। अनंतरं मुनिसिपल कमिश्नर को विनतिपत्रं अंदजेशारु। उद्योग भद्रता पर्मनेंट चेयालनि हेल्थ कार्डुलु अंदिंचालनि निनादालु चेशारु। ई संदर्भंगा सीआईटीयू जिल्ला नायकुडु गुर्रं अशोक मात्लाडुतू కార్మికుల 44 చట్టాలు ఉన్న వాటిని నాలుగు విధాలుగా విభజించి కార్మికుల పొట్టకొడుతూ యజమానులకు అనుకూలంగా కేంద్ర ప్రభుత్వం చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు। వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు। లేదంటే సిఐటియు ఏఐటియుసి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దేశవ్యాప్త ఆందోళన చేపడతామన్నారు। ఈ కార్యక్రమంలో వేమలవాడ నియోజకవర్గ ఇట్టి నిరసన కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు, హమాలి కార్మికులు, మహిళా ఆశా వర్కర్లు కార్మికులు పాల్గొన్నారు। कार्मिक संघाल ऐक्यता कार्मिक चट्टाल सवरण कार्मिक केंद्र प्रभुत्वम अवलंबించేటువంటి కార్మిక చట్టాల సవరణను మరి అనేకమైన డిమాండ్లపైన దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె తలపెట్టడం జరిగింది। మరి దానిలో భాగంగా ఈ రోజు రెండవ రోజు మరి వేమలవాడ మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా చేయడం జరిగింది। మరి ధర్నా చేసి కమిషనర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది। మరి ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రభుత్వము కార్మిక చట్టాలను 44 కార్మిక చట్టాలను 4 కోట్లుగా విభజించి మరి కార్మికులకు అన్యాయం జరిగేటట్టు మరి కార్మికులకు ఈ రోజు ఎప్పుడో బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటి కార్మిక చట్టాలను మరి ఎన్నో యూనియన్ పెట్టుకునే హక్కు మరి పిఎఫ్ సాధించుకునే హక్కు మరి ఇటువంటి ఎన్నో రకాల హక్కులను ఈ రోజు నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాల సవరణ పేరుతో మరి కార్మికులకు అన్యాయం చేసే విధంగా చేస్తున్నది। ఇప్పటికైనా నరేంద్ర మోడీ ప్రభుత్వం వెంటనే కార్మిక చట్టాల సవరణను ఆపుకోవాలని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం। మరి ఈ రోజు మా యొక్క ప్రజా సంఘాల ధర్నాకు రెండవ రోజు సార్వత్రిక సమ్మెకు మద్దతుగా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ సిసిల రాజన్న జిల్లా పక్షాన మరి వారు అధ్యక్ష కార్యదర్శి గారు రావడం జరిగింది। మాకు మద్దతుగా అచినందుకు వారికి చాలా అభినందనలు తెలియజేస్తూ మరి వారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను। కార్మిక సంఘాలు రెండు రోజుల పాటు నిన్న ఈ రోజు ఇచ్చినటువంటి సార్వత్రిక సమ్మేళన భాగంగా ఈ రోజు రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో రెండో రోజు కొనసాగుతున్నటువంటి ఈ యొక్క సమ్మెకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ ఈడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ గారు, అలాగే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మార్క్ సాగర్ గారు, ఎమ్మెల్యే ఆంధ్ర ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ గారు ఈడబ్ల్యూజే ఆదేశాల మేరకు ఈ రోజు వేమలవాడ పట్టణంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన ఈడబ్ల్యూజే పక్షాన మేము సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నాము। వాస్తవానికి అసలు ఈ కార్మికులు అనేటువంటిది లేకపోతే ఎంత అనేటువంటిది ఇబ్బంది ఉంటుందనేటువంటిది ఆలోచించుకోవాలి ప్రభుత్వం। ఈ యొక్క ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాల మూలంగా కార్మికులు రోడ్డున పడాల్సిన పరిస్థితి ఉంది। అదే విధంగా కార్మికుల యొక్క హక్కులను కాలరాసేందుకు ప్రయత్నిస్తున్నారు। కార్మికుల హక్కులను కాలరాస్తే ఇటువంటి పద్ధతి సరైంది కాదని కార్మికులకు ఏవేతే ఉన్నాయో వా యొక్క హక్కులను సాధించుకునేటువంటి భాగంగా ఈ యొక్క యూనియన్ల ద్వారా
కార్మికులు ముందుకు రావడం జరుగుతుంది. కార్మికులను అణచివేయాలనేటువంటి ధోరణితో చేస్తున్నటువంటి నిరంకుశత్వాన్ని మానుకోవాలి. కార్మికులకు వ్యతిరేకంగా తీసుకునేటువంటి నిర్ణయాలను పద్ధతులను నిలిపివేయాలని కోరుకుంటూ ఎల్లప్పుడూ కూడా టీయూడబ్ల్యూజే కార్మికుల పక్షాన ఉంటుంది. మీ యొక్క సమస్యలను మీ యొక్క బాధలను బంధీలను మా యొక్క పత్రికల ద్వారా వెలుగులోకి తెస్తూ పత్రికలు ఛానళ్ల ద్వారా మీడియా ద్వారా ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్తామని ప్రభుత్వాలను మేలు కలుపుతామని ఎల్లప్పుడూ కూడా మీ కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటామని ఎల్ల కాలం మీకు టీయూడబ్ల్యూజే అల్లం నాన్న సార్ అలాగే మారుతి సాగర్ గారు అండగా ఉంటామని రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన కూడా మేము జర్నలిస్టులు అందరం కూడా మీకు అండగా ఉంటాం. మీ సమస్యలను మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు కూడా ప్రభుత్వాన్ని మేలుకొల్పే వరకు పేపర్లలో రాస్తాం, టీవీలలో చూస్తాం, మీడియా ద్వారా ప్రపంచానికి మొత్తం చూపిస్తామని చెప్పి ఈ సందర్భంగా హామీస్తూ మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మీ ఎల్లవేళ మేము ఉంటామని చెప్పి హామీ ఇస్తున్నాం. ట్రేడ్ యూనియన్ కు మద్దతుగా విమలవాడలో ఈరోజు ధర్నా సమ్మెలో పాల్గొంటున్నా తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు రాజన్న సిరిసిల్ల జిల్లా పక్షాన మేము పూర్తిగా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. పార్లమెంట్లో సభ్యులు ఉన్నారు కాబట్టి తను ఏది పడితే చెబుతుందనే ఉద్దేశంతో మోడీ ప్రభుత్వం చేస్తున్న అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక చట్టాలకు పూర్తిగా మేము వ్యతిరేకిస్తున్నాం. ఈ 4 కోట్ల బిల్లు ద్వారా మొత్తం కేంద్రంలో మొత్తం భారతదేశంలో ఉన్న కార్మికులకు పూర్తిగా ఇది వ్యతిరేక చట్టంగా భావిస్తున్నాం. పెట్రోలు, గ్యాసు మరియు ఈ డీజిల్ ఈ అధిక ధరలను కూడా మేము నియంత్రించాలని మేము తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ తరఫున కోరుతున్నాం. పూర్తిగా ఈ ట్రేడ్ యూనియన్లకు మా సంపూర్ణ మద్దతు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు పక్షాన మా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం.